నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళనను ఉధృతం చేసిన రైతులు. వెలగపూడిలో దీక్షలకు మద్దతు తెలిపిన బీజేపీ. మందడంలో కృష్ణాయపాలెంలో ధర్నా. తుళ్లూరులో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు. నా మీద కోపంతో రైతులకు అన్యాయం చేయవద్దు, అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగించాలని డిమాండ్. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న టీడీపీ శ్రేణులు. నగరంలో ర్యాలీ, అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని నిరూపిస్తారా? మంత్రి బుగ్గనకు సవాల్ విసిరిన టీడీపీ నేత పంచుమర్తి అనురాధ. రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వానికి అనిపిస్తే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వానికి మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. సీఎం జగన్ ప్రకటించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా తుళ్లూరులో రైతులు చేపట్టిన మహాధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చూసుకుందామని, ఇప్పుడు రాజధాని అమరావతిలో అభివృద్ది పనులను కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీఎన్ రావు కమిటీ నివేదికకు విశ్వసనీయత ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే జీఎన్ రావు పరీక్ష రాసినట్లు ఉందన్నారు. రాజధాని గ్రామమైన తుళ్లూరులో మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన మహాధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. జై అమరావతి అంటూ నినదించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 13 జిల్లాల అభివృద్దికి కృషి చేసినట్లు చెప్పారు. విశాఖను ఆర్థిక రాజధానిగా పరిగణించడంతో పాటు ఐటీకి కేరాఫ్గా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదేనన్నారు. అలాగే నదుల అనుసంధానం ద్వారా రాయలసీమకు నీటిని అందించడంతో పాటు పలు ప్రాజెక్టులను తీసుకొచ్చినట్లు చంద్రబాబు వివరించారు. భూమి మీ దగ్గర ఉంది, లాటరీలో 6 సైట్స్ ఇచ్చాం. ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నాను, అడుగుతున్నా, నేను సవాలు విసురుతున్నా. బినామీ యాక్ట్ కూడా ఉంది, నేనే తీసుకొచ్చాం. మీకేమైనా ధైర్యం ఉంటే ఒక జ్యుడిషియల్ ఎన్క్వైరీ అయ్యండి, సిట్టింగ్ జడ్జి అయ్యండి. ఎవరైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షిద్దాం. కానీ ఆ పేరు చెప్పి అమరావతిని చంపేయడం అన్యాయం, దుర్మార్గం అని మరొకసారి ఆ జీఎన్ రావు యొక్క కమిటీ యొక్క మెరిట్ ఏంటి నేను అడుగుతున్నా. ఆయనకు మనకు తెలియని సబ్జెక్ట్ ఏంటని అడుగుతున్నా. ఎవరిని అడిగాడని అడుగుతున్నా. ఆయన విశ్వసనీయత ఏంటని అడుగుతున్నా. జీఎన్ రావు కమిటీ వేసి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తాడు మూడు రాజధానులు ఉంటాయని ముందుగానే ప్రకటిస్తాడు అంటే జీఎన్ రావు కమిటీ ఇవ్వకమనిపే ముఖ్యమంత్రి గారి పేపర్ లీక్ చేశాడు. తర్వాత పరీక్షలు జీఎన్ రావు రాశాడు. ఆరో ఇచ్చింది, నేను వ్యక్తిగతంగా ఇవ్వాల హామీని ముఖ్యమంత్రిగా ఇచ్చాను, ప్రభుత్వం తరపున ఇచ్చాను. ఆ హామీని ఎవరు వచ్చినా కొనసాగించాలి. గవర్నమెంట్ డబ్బులు అవసరం లేకుండా పూర్తిగా ఇక్కడ వచ్చే భూమి మీద ఆదాయంతోనే ఈ రాజధాని నిర్మాణం చేయొచ్చు. నేను సవాలు విసురుతున్నా. ఇది ఆ రోజు చేసిన పని. అసెంబ్లీ ఓ దగ్గర, సచివాలయం మరో ప్రాంతంలో, ప్రపంచంలో ఎక్కడా లేదని చంద్రబాబు అన్నారు. తనపై కోపంతో ప్రజలను హింసించడం తగదని సీఎం జగన్ కు సూచించారు. మంత్రులు, అధికారులు వేరువేరు చోట ఉండి పరిపాలన సాగించడం ఎక్కడైనా చూశామా అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేయడం ఆవేదన కలిగిస్తుందని చంద్రబాబు అన్నారు. ఏ రాజ్యాన్ని చదువుకున్నారే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో అసెంబ్లీ ఉదిక్కడ, లేకపోతే సెక్రటరియేట్ ఉదిక్కడ, మంత్రులు ఉదిక్కడ, ముఖ్యమంత్రి ఉదిక్కడ ఉండేది ఎక్కడన్నా ఉందా, గవర్నర్ ఉండేది ఉందా? అందరూ అదే చెప్తున్నారు. అనుభవం ఉండే రాజకీయ నాయకులు అందరూ చెప్తున్నారు, అసెంబ్లీ, సెక్రటరియేట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు, మంత్రులు, సచివాలయం. సచివాలయం అంటే ఏంటి? సచివులు ఉండే ఆలయం అంటే మంత్రులు ఉండే నివాసం సచివాలయం. అది కూడా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మంత్రులు ఇక్కడ పెట్టి సెక్రటరీస్ని ఇదేసి అక్కడ పెడతానంటాడు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడంలా. రాజకీయంగా విభేదించండి, రాజకీయంగా ఫేస్ చేయండి, కానీ ఈ ప్రజానీకాన్ని శిక్షించడం ఏమాత్రం భావ్యం కాదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.
మూడు రాజధానుల ప్రకటనలను నిరసిస్తూ వెలగపూడిలో రైతులు చేపట్టిన రిలే దీక్షలు ఆరో రోజుకు చేరాయి. ఈ మేరకు రైతుల దీక్షకు ఈరోజు బీజేపీ మద్దతు తెలిపింది. సాక్షాత్తు ప్రధానమంత్రిచే శంకుస్థాపన చేయించిన రాజధానిని తరలించడం సరైన పద్దతి కాదని పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు అన్నారు. ఈ మేరకు మూడు రాజధానుల ప్రకటన నిరసిస్తూ వెలగపూడిలో రైతులు చేపట్టిన రిలే దీక్షలు ఆరవ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సోమవారం నాటి రైతుల దీక్షకు బీజేపీతో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. అదేవిధంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో రైతులు పండించిన పలు రకాల పంటలను దీక్షా శిబిరం వద్ద ప్రదర్శించారు. ఉద్దేశపూర్వకంగా అమరావతి నుండి వేరే ప్రాంతాలకు రాజధానిని తరలించడం ఏపీ ప్రభుత్వానికి తగదని ఈ సందర్భంగా నేతలు వెల్లడించారు. రైతుల త్యాగాలను పరిగణలోకి తీసుకుని మూడు రాజధానుల ప్రకటనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఈ లొకేషన్కి ఆయన ఒప్పుకున్నారు. 30,000 ఎకరాలు కూడా కావాలన్నారు. ఆయన కూడా ఉన్నారు. అందరూ ఏకపక్ష నిర్ణయం కాబట్టి రైతులు కూడా స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. కానీ ఇవాళ దీన్ని తిరిగి అక్కడికి మార్చడం అనేది ఇక్కడ అవకతవకలు జరిగినాయి. ఉంటే విజయ వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. వాళ్ళ బినామీ ఆస్తుల చట్టం కూడా వచ్చింది, చేసుకోవచ్చు. కానీ ఏదో ఇంట్లో ఎలుకలు ఉంటే ఎలుకలను పట్టుకోలేక ఇల్లు తగలు పెట్టుకున్నట్టు ఇవాళ రాజధాని ఇక్కడ మార్చడం ద్వారా అవకతవకలు సరవుతాయి అని అంటే అది అందరినీ కూడా ఒక 1% కోసం 99 మందిని ఇది బాధ పెట్టం. ఇది 13 జిల్లాలకి సెంటర్ పాయింట్. ఇక్కడ ఆల్రెడీ 800-500 కోట్లు కట్టి బిల్డింగ్లు కట్టి ఇప్పుడు నడుస్తుంది 3 సంవత్సరాల నుంచి. మూడు రాజధానుల ప్రకటనలపై రాజధాని ప్రాంత రైతులు రగిలిపోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ మండలంలో ఈరోజు రైతులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంత ప్రజల పట్ల రాష్ట ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరైన పద్దతి కాదని పలువురు నేతలు రైతులు వెల్లడించారు. ఈ మేరకు మూడు రాజధానుల ప్రకటన నిరసిస్తూ రాజధాని ప్రాంతంలో నానాటికీ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇందులో భాగంగా మందడం గ్రామంలో రైతులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై రైతులు తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని కోసం భూములను త్యాగాలు చేసిన రైతుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా మూడు రాజధానులు అంటూ ప్రకటన చేయడం దారుణంగా ఉందని వారు ఆరోపించారు. అమరావతి రాజధానిని కొనసాగించడం ద్వారానే అందరి భవిష్యత్ బాగుంటుందని తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. మొన్నటిదాకా చూస్తే శాండ్ మీరు ఏదైతే కొరత ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారో 50 మంది చనిపోవటం మనం అందరం చూసాం. ఇవాళ రైతులు 22,000 రైతులు స్వచ్ఛందంగా భూమి గవర్నమెంట్కి అందజేశారు. గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు కాదని, గవర్నమెంట్ అంటే మీరు కూడా ఇవాళని మీరు గుర్తుంచుకోవాలి. మీరు అపోజిషన్లో లేరు, ఇవాళ మీరే గవర్నమెంట్. మీరు గవర్నమెంట్ అయితే ప్రజలకి మంచి చేయాల్సింది పోయి వారందరి నోటు దగ్గర నుంచి కూడు తీసుకుని మీరు ఏ విధంగా రాష్ట్ర పరిపాలన స్వచ్ఛందంగా మీరు చేయగలుగుతారు? 152 ఎమ్మెల్యేలు మీకు ఇచ్చారు, 22 ఎంపీలు ఇచ్చారు మీకు. వీరికి మంచి చేయమని ఇచ్చారు, కానీ ఇవాళ వీళ్ళు కడుపు కోతకి మీరు గురి అవుతారనే విషయం పాపం ఈ అమాయక ఓటర్లకు తెలియదు. అక్కడ నువ్వు తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేది ఏంటి? ఇక్కడ ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఏమైపోవాలి? జ్యుడిషియల్ క్యాపిటల్ అంటున్నావు నువ్వు. అక్కడ 10 ఎకరాల్లోనో 15 ఎకరాల్లోనో అక్కడ కట్టినంత మాత్రాన ఏమవుతుంది? అక్కడ రాజధాని అభివృద్ధి, జ్యుడిషియల్ క్యాపిటల్ రాయలసీమ అభివృద్ధి చెందుతుందా? 4 జిల్లాల రాయలసీమ నువ్వు ఒక 15 ఎకరాల్లో అక్కడ ఒక హైకోర్టు కట్టినంత మాత్రం అవుతుందా? ఇది ఏమాత్రము 217 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు తరలించడానికి వీల్లేదు. రాజ్యాంగం, ఇది రాజ్యాంగంలోనే రాసింది. ఇది రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి హైకోర్టు. ఇది తరలిపోవటానికి చట్టం ప్రకారం ఇది వీల్లేదు. చట్టం ఎవరికి ఇష్టం కాదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చట్టాలన్నీ అతిక్రమిస్తావు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, కూలీలు ఈరోజు లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన జరిపారు. శంకులా సెంటర్ వరకు సాగిన ర్యాలీకి టీడీపీ శ్రేణులు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి. చంద్రబాబు సామాజిక వర్గం భూములు కొనుగోలు చేశారనే నెపంతో సీఎం జగన్ రాజధానిని 3 ముక్కలు చేయడం ఫ్యాక్షన్ నిజానికి నిదర్శనమని మాజీ మంత్రులు మాకినేని పెదరత్తయ్య, నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాడ్జ్ సెంటర్లో రాజధాని రైతులు, కూలీలు, స్థానికులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, డొక్కా మాణిక్య వరప్రసాద్,
ఎమ్మెల్సీ రామకృష్ణ, ఎమ్మెల్యే మద్దాలగిరి, మాజీ ఎమ్మెల్యే దొల్లిపాళ్ల నరేంద్ర, జిల్లా టీడీపీ అధ్యకులు ఆంజనేయులతో కలిసి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శంకరబిలాస్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన సాగించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రులు మాకినేని పెదరత్తయ్య, నక్క ఆనందబాబు మాట్లాడారు. జీఎన్ రావు తప్పుడు కమిటీ పేరుతో రాజధానిని మూడు ముక్కలు చేసి విశాఖలో తాను కొన్న భూములకు విలువ పెంచుకోవడం సీఎం జగన్కు తగదని హెచ్చరించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు విశ్రమించబోమని పెదరత్తయ్య, నక్క ఆనందబాబు హెచ్చరించారు. మరి ఈ విధంగా చేస్తూ వైజాగ్ని ఒక విధంగా ఈ కడప ఫ్రాక్షన్ అంతా వైజాగ్ డెవలప్ చేయాలి, మార్చాలని చూస్తున్నాడు. ఇక అది వాళ్ళు ప్రశాంతంగా బ్రతికే ప్రజలు వాళ్ళు, ఇక వాళ్ళు ఏమవుతారో ఆడ చూస్తూ ఉంటే వీళ్ళంతా కడప వాళ్ళు అంత వెళ్తే ఇప్పటికే ఆడ పొలాలు కొన్నారంట, చూస్తూ ఉన్నాం వింటున్నాం. విజయసాయిరెడ్డి క్యాంప్ అంతా వైజాగ్లోనే పెడతా ఉన్నాడు. మరి ఈ విధంగా స్వార్థం కోసం పెట్టి ఇంత 5 కోట్ల మంది ప్రజల సంక్షేమాన్ని, భవిష్యత్తుని, ఈ యువకుల భవిష్యత్తుని తాకట్టు పెట్టి నువ్వు చేస్తూ ఇవాళ ఇతర రాష్ట్రాల వాళ్ళు చుట్టుపక్కల పక్కన ఉన్న రాష్ట్రాల వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారంట ఈ రాష్ట్రం పనితీరు చూసి. మరి ఈ విధంగా చేసి ఇప్పటికే 1000 కోట్లు తెచ్చి బాకీలు అంటున్నావు, ఇంకా ఏమొస్తాయి నువ్వు సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలు అంటున్నావు, అవన్నీ మొదలు పెడుతున్నావు కానీ ఒక్కటే నువ్వు ఇంతవరకు సరిగా అమలు చేసింది లేదు, దానికి డబ్బులు లేవు. ఎలా ఏం చేస్తావు నువ్వు ఈ విధంగా అభివృద్ధి వదిలిపెట్టి ఏదో ఒక వివాదం నినాదం లేవదీసి వివాదం తయారు చేసి ఈ రాష్ట్రం మొత్తాన్ని ఆ గందరగోళంలో ముంచుతూ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక అన్ని వర్గాలు కూడా ఇలా వ్యాపార సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, మిగతా అన్ని ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ అందరూ కూడా వేదిక మీద రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఈ చర్యని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం ప్రజలు వాళ్ళకేం అమరావతి లేకపోతే రాజధాని అమరావతి రాజధాని తీసేసి మాకు ఇవ్వండి అని చెప్పి ఏం ఆందోళన చేయాలా, ఉద్యమం చేయాల. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో చిచ్చు పెట్టి ప్రజల మధ్య ఈ విధంగా అశాంతి వాతావరణం తీసుకురావడం అనేది ప్రభుత్వం యొక్క సిగ్గుమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. దీన్ని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది, త్యాగాలకు కూడా వెనుకాడకుండా రోడ్ల మీద రావాల్సిన అవసరం ఉందని చెప్పి. మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. రాజానగర్ ఫస్ట్ లైన్ వాసులతో పాటు పలువురు తమ తమ సమస్యలను నగర కమిషనర్ అనురాధకు విన్నవించారు. పశ్చిమంలోని రాజేంద్ర నగర్ ఫస్ట్ లైన్లో అధ్వానంగా ఉన్న రోడ్లు, ట్రైన్లకు మోక్షం కల్పించాలని స్థానిక మహిళలు కోరారు. మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన స్పందన కార్యక్రమానికి హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా తమ లైన్లలోని రోడ్లు గోతులమయంగా మారి అధ్వానంగా మారాయని నగర కమిషనర్ అనురాధకు విన్నవించారు. చిన్నపాటి వర్షానికే మురికినీరు చేరి రోడ్లు దుర్గంధమవుతున్నాయని, రాకపోకలు ప్రమాదకరంగా ఉన్నాయని అనురాధ దృష్టికి తెచ్చారు. అందుకు ఆమె సావధానంగా స్పందించారు. రాజేంద్ర నగర్లోని పలు రోడ్లకి ఇటీవల మోక్షం కల్పించినా తమ రోడ్డును మాత్రం నిర్లక్ష్యానికి గురిచేశానని విన్నవించారు. వెంటనే రాజేంద్ర నగర్ ఫస్ట్ లైన్ రోడ్డుని బాగు చేయాలని కమిషనర్ని కోరారు. మొక్కలైనా మేడం అన్ని కనెక్ట్ చేసి
మాకు రోడ్లు వేసి చదివించి ఉండాలి. పెద్దవాళ్ళు బయటకు వెళ్ళాలని కష్టం అవుతుంది. ఎక్కడ గుంటలు ఉంటున్నాయి, ఎక్కడ ఎక్కడున్నాయో, రాత్రి పాటు లేడీస్ వెళ్ళాలని ఎవరు వెళ్ళాలని కష్టంగా ఉంటుంది. అర్జీ పెట్టుకున్నాము మేము ఆఫీసర్ గారికి, త్వరలో కంప్లీట్ చేసి మాకు కొంచెం మంచి మంచిగా చేసి ఇవ్వాలని ధన్యవాదాలు చెప్తున్నానండి. మేము గత 3 సంవత్సరాల నుంచి రోడ్లకి బాగోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము అదే విషయాన్ని మేము కమిషనర్ గారికి అర్జీ పెట్టాము. ఆవిడ మా ముందే అధికారులను పిలిచి, దానికి సంబంధించిన అధికారులను పిలిచి మాట్లాడారు. ఆవిడ మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఆవిడ బాగా మంచిగా రియాక్ట్ అయ్యారు. మా ముందే అధికారులను పిలిచి వాళ్ళకేంటి, ఆడవాళ్ళు ఇట్లా బయటకు వచ్చారు అని అంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో అని చెప్పి చెప్పారు. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది వాళ్ళు మా ముందే అధికారులను అరిచారు. వాళ్ళు మంచిగా రియాక్ట్ అయ్యి చేస్తారని ఆశిస్తున్నాం. 3 రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ రాజధాని అమరావతిలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. 29 గ్రామాలలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ముమ్మరంగా పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు. తుళ్లూరులో సాంబశివరావు అనే రైతు అరగుండు అరమీసంతో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాజధాని లేకపోతే తాము అడుక్కునే పరిస్థితి ఏర్పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మందడంలో రోడ్డుకు అడ్డంగా టెంట్ వేసి నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు సిద్దం కావడంతో పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. కొంతసేపు గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. రాజధాని గ్రామాల్లో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయి. నేను సినిమా ఆశించాను ఒక రైతుని. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, చూపించమంటే చూపిస్తా. ఇదిగో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్. ఒక రైతుని నేను ఆస్తి ఇస్తున్నా. మేము రైతులు అడుక్కుంటున్నాం. రాజధానికి అన్యాయం చేస్తున్నాడు జగన్ గారు, అది మంచి పద్ధతి కాదు. అమరావతి రాజధాని ఉద్యమం గ్రామ గ్రామాన విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కృష్ణాయపాలెంలో ఈరోజు రైతులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. 3 రాజధానుల ప్రకటనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిని కొనసాగించడం ద్వారానే మంచి సీఎంగా జగన్ నిలిచిపోతారని వారు సూచించారు. ఇదేదో రైతుల సమస్య అని, మీరు ఇంట్లో కూర్చుంటే కాదు, మీరందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అమరావతి అనేది ఇది ఒక పీపుల్స్ క్యాపిటల్, ప్రజా అందరిది. మీ అందరి డబ్బులు కూడా దీంట్లో వివిధ రూపాల్లో, పన్నుల రూపాల్లో ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇదేదో రైతుల సమస్యలే, మాదేముందలే, వాళ్లే చూస్తారు, వాళ్లే ఆపుతారు అనుకోవడం పిచ్చి పొరపాటు. స్పీకర్ గారు మాత్రం ఓ తండ్రి లాంటివాడు, ఆయన అడవిలాగా ఉందని చెప్పాను అన్నాడంటే ఆయన ఒక 10 మందికి ఓ తండ్రి లాంటి మనిషి ఆ మాట అంటూ మాకు బాగలేదండి. మేము అంత కోట్లు చేసే పొలాలు ఇచ్చి చివరాఖరికి మా పరిస్థితి ఏంటండి, అంత ఈనంగా మాట్లాడితే ఎట్టా అండి? ఒక తండ్రి లాంటి మనిషి ఆ మాట మాట్లాడితే మాకు ఎంత నీరసం వచ్చిందండి? రైతులకు అండగా నిలిచేది వైసీపీ ప్రభుత్వమేనని పెదకూరుపడ నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను సీఎం జగన్ ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన పంటలకు ముందుగానే మద్దతు ధర ప్రకటించడం జరుగుతుందన్నారు. సీఎం మన సీఎం గారు, అలాగే ధాన్యం కూడా ఇంతకు ముందు మరి ఇక్కడ ధాన్యం కొన్నారో లేదో నాకు తెలియదు. మరి ఇంతకు ముందు ధాన్యం కొన్నారు యాడ్లో, ఆ ధాన్యం కూడా ప్రతిదీ కొనే విధంగా ఆయన అమలు పరుస్తున్నాడు. ప్రతిదీ కాటను కూడా మరి ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి యాడ్ తెలిసి
గవర్నమెంట్ కొనకపోతే ప్రైవేట్ మార్కెట్ లేకపోతే లేకపోతే గుడ్డి ప్రభుత్వం వస్తేనో ఇట్లా ఏర్పాటు చేసేవాడు ఇంత ముందు నాకు తెలిసి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా స్టార్టింగ్ నుంచే మనం కొనటం కొనుగోలు చేయటం ఇది ఆపకుండా ప్రతిరోజు ఆపకుండా కంటిన్యూగా కొనటం ఇది బయట. రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని నిరూపిస్తే టీడీపీ నేతలు రాజీనామా చేస్తారని, అది తప్పని తెలితే రాజీనామా చేసేందుకు సిద్ధమా అని ఆర్థిక మంత్రి బుగ్గనకు టీడీపీ నేత పంచుమర్తి అనురాధ సవాల్ విసిరారు. ఆత్మకూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి బడుగు బలహీన వర్గాలదని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో 13 జిల్లాల అభివృద్ది జరిగిందన్న ఆమె వైసీపీ నేతల వ్యాపారాల విస్తరణ కోసం 3 రాజధానులు పెడుతున్నారని ఆరోపించారు. 125 ఎకరాలకి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది ఎలా చెప్తారు? ఎలా 4000 ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్తారు? రుజువులు లేకుండా ఏ రకంగా బుగ్గన రాజేంద్ర గారు చెప్తారు? నిజంగా మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి మీరు నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాం. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని మీరు ఆధారాలతో గనక చూపించలేకపోతే బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు రాజీనామా చేస్తారా? చేస్తారా? మా ఛాలెంజ్ కి మీరు సిద్ధమా? విద్యార్థులు తమ తోటి వారితో స్నేహపూర్వకంగా మెలగాలని సినీ నటులు తనికెళ్ల భరణి తెలిపారు. వివిఐటిలో జరిగిన యువజనోత్సవాలకు హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇంగ్లీషు తెలుగు భాషలను నేర్చుకోవాలన్నారు. జీవితంలో సమయం చాలా గొప్పదని, దానిని సక్రమంగా వినియోగించుకున్న విద్యార్థులు విజయం సాధిస్తారని అన్నారు. క్రమశిక్షణతో పాటు సమాజంపై బాధ్యత ఉండాలన్నారు. అంటే జీవితంలో ఏదన్నా సాధించాలంటే యు హ్యావ్ టు గెట్ ఎర్లీ, గెటప్ ఎర్లీ. ఒక్క ఆ వాక్యం నన్ను కదిలించేసింది. సరే చూద్దాం అని చెప్పి లేవడం ప్రారంభించాను ఫ్రమ్ మై 10th క్లాస్. ఇవాళ్టి వరకు నేను ఎప్పుడూ బిట్వీన్ 5 and 5:30 వెళ్ళేస్తాను. That is the secret of anybody's success. నాది కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే ఇవాళ ఉన్నతోన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఎర్లీగా అంటే 5 గంటలకి గనక లేవగలిగితే మీరు సాధించలేనిది లేదు. టేక్ మై వర్డ్. జెడ్పీ ఆవరణలో నిర్వహిస్తున్న స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. స్పందన కార్యక్రమంలో బాధితుల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్వీకరించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని వివిధ శాఖాధికారులను ఆదేశించారు. స్పందనలో ముఖ్యంగా తన చెల్లెలు వికలాంగురాలు అయినప్పటికీ పెన్షన్ మంజూరు చేయడం లేదని రమాదేవి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ వద్ద రీడింగ్ తీసేందుకు పనిచేయగా జీతాలు చెల్లించడం లేదంటూ బాధితుడు బాబురావు వినతి పత్రాన్ని అందజేశారు. ఒక 4 సంవత్సరాల నుంచి మా నాన్నకి వృద్ధాప్య పెన్షన్ వస్తుందండి. వృద్ధాప్య పెన్షన్ వస్తుంటే మా నాన్నకు వస్తుందని ఒక రేషన్ కార్డు మీద ఇద్దరికి రాదు అని అని చెప్తున్నారండి. ఎన్నిసార్లు పెట్టినా అవి పక్కకి పడేశారండి. మేమేమో ఇక్కడికి స్పందన దగ్గరికి వచ్చామండి. ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉండి పెడుతూనే ఉన్నామండి. రచ్చబండ కార్యక్రమంలో పెట్టాము, జన్మభూమి కార్యక్రమంలో పెట్టాము, సెక్రటరీ గారిని అడిగాము, అందరినీ అడిగామండి. అడిగితే ఎవరు ఇది కాలేదండి. అందుకని ఈ పాపని ఇక్కడికి తీసుకొచ్చారండి ఆ శ్రీనివాసరావు గారు. తీసుకొచ్చి పెట్టామండి ఫ్యాంక్షన్ కానీ. మాకు 3 నెలల నుంచి ఇవ్వాల్సింది 2 నెలలు ఇచ్చి ఆగస్టు నెలది ఆపేశాడు. పిఎఫ్లు కూడా సరిగ్గా కట్టలేదు. అవి కూడా పర్సంటేజీల ప్రకారం కట్టడం, బేసిక్ శాలరీ అంటూ ఏమి లేదు. దీనిలో మేము ఏదైతే పీస్ రేట్ తీసుకుంటాం ఆ పీస్ రేటుకి ₹20 చొప్పున కట్టాల్సింది. అవి కూడా కట్టకుండా ఆయన తనకు తోచినట్టుగా పిఎఫ్లు కట్టేసి సర్ది పెట్టి సర్ది చేశాడు. ఇప్పుడు ఆవిడ విషయమే మేము కలెక్టర్ గారికి సంస్థని అర్జీ పెట్టుకోనికి వచ్చాము. మేము ఇప్పుడు అదే లెటర్ రాసి పంపిస్తే డైరెక్టర్ గారు 152వ సారి అంకేసి ఇచ్చారు. అది వెయిట్ చేస్తున్నాము. దాని విషయమే మేము ఇప్పుడు ఆ పిఎఫ్ని విషయాల్లో ఉన్నటువంటి డిస్ప్లే సిగ్నేచర్ అన్నది ఆయన ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోవటానికి ఆగస్ట్ నెల శాలరీ ఇవ్వడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పౌరసత్వ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజా పోరు బాటను చేపట్టింది. ఈ మేరకు స్పందన కార్యక్రమం వద్ద ధర్నా నిర్వహించారు.
బీజేపీ పౌరసత్వ చట్ట సవరణ చేసి హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తోందని సిపిఐఎంఎల్ ప్రజాపౌరు జిల్లా కార్యదర్శి బి రంగస్వామి ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్ట సవరణను నిరసిస్తూ జడ్పీలు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం వద్ద ధర్నాను నిర్వహించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం దానిలో సవరణలు చేస్తూ హిందువులకి ముస్లింలకి మధ్య విభేదాలు సృష్టిస్తూ దేశంలోని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న ప్రజలందరికీ కూడా ఈ ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ ప్రజలందరూ కూడా ముందుకు రావాలని, వీటి వల్ల రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయని ఈ సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాపౌర తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్బన్ రూరల్ పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాల్లో నిర్వహిస్తున్న స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. సమస్యలను పరిష్కరించాలని బాధిత ప్రజలు పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నారు. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసు ఉన్నతాధికారులు సమస్యలను పరిష్కరించాలని క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు. స్పందనలో ప్రధానంగా తమను బెదిరించి తమ పొలంలోని మట్టిని తొబ్బుకొని డబ్బులు ఇవ్వడం లేదంటూ శివమ్మ ఫిర్యాదు చేశారు. తాను తీసుకున్న అప్పును చెల్లించినప్పటికీ ఇంకా నగదును ఇవ్వాలని, తనపై దాడి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను వేడుకుంది. చేసి ఇంకా వాళ్ళు ఏంటంటే బెదిరించడం ఎక్కువైందనమాట. మా అసలు మా వడ్డీ కూడా నువ్వు 2 నెలల నుంచి ఆపేసావు, వడ్డీ ఇవ్వట్లేదు, నా అసలు కూడా ఇవ్వాల్సిందిగా అనేసి అన్నారు. మాధవరావు గారు అనేసి అన్నారు. అంటే మట్టా ప్రసాద్ కూడా ఉన్నారండి, వాడు ఇప్పించినోడు అనమాట, వడ్డీ వ్యాపారస్తులు అండి అనటం జరిగింది. నిన్న అంటే వాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఇంకా బతకాలని ఆశపోయింది సార్. ఎందుకంటే ఇంత చేసినా కూడా, ఇంత అమౌంట్ ఇచ్చినా కూడా 7 లక్షల వరకు ఇచ్చాను సార్, 3 లక్షలు తీసుకుని. అయినా కూడా ఇంకా అంటే నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను సార్, లేదు డబ్బులు కాదు, నేను డబ్బులు ఇవ్వలేను, ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాను అంటే మీకు తెలియంది కాదు లేడీస్కి ఎలా మాట్లాడతారనేది. డబ్బులు ఇవ్వమంటే 10 రోజులు ఇస్తామన్నాడు. శుభ్రంగా చదువుకొని నేను డబ్బులు ఇవ్వకుండా నీకు ఇచ్చేది ఏందా డబ్బులు, నీ దిక్కుండా కాడ చెప్పుకోపో, నేను ఇవ్వను డబ్బులు అని డబ్బులు ఇవ్వట్లేదండి. మా పొలమంతా చదువుకొని పెద్ద మనుషులను కూడా తీసుకొని వచ్చి తాగం చేస్తున్నాడు మమ్మల్ని, మా పిల్ల, నేను, మా అబ్బాయిని. ఆయన మట్టి తెవ్వాడు, రాజధానికి మట్టి తెవ్వాడు. ఉద్యోగం కాదు, పొలాలు తీసుకొని కొనుక్కొని మట్టి తోలుతున్నాడండి. మేము పేదవాళ్ళము అంటే మా దగ్గర పొలం తంగి తీసుకున్నాడండి పొలం. ఇవాళ డబ్బులు ఇవ్వంటే బాబే నాకు పెడుతున్నాడు. మేము పేదవాళ్ళు పడి కూలి చేసుకొని బతికేవాళ్ళు. తమ భూములను ప్రభుత్వానికే ఇచ్చాం కానీ ఏ ఒక్క పార్టీకో కాదని రాజధాని అమరావతి గ్రామాల రైతులు స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తమ భూములను ఇస్తే ఇప్పుడు రోడ్డుపై నిలబెట్టి ఎన్నో అవమానాలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేని వారు ఇక 3 రాజధానులు ఎలా డెవలప్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రాజధానిపై మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆందోళనకు మద్దతుగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబును రైతులు కోరారు. ఇక్కడ ఒక మంత్రి వచ్చి శ్మశానం అంటాడు, ఒక మంత్రి ఒక స్పీకర్ గారు వచ్చి ఎడారి అంటాడు, ఒక అతను వచ్చి 3 రాజధానులు అంటున్నాడు. మమ్మల్ని తీవ్ర మానసిక స్కోపకు గురి చేస్తుంది ఈ ప్రభుత్వం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా అసైన్ రైతుల తరఫున, కూలీల తరఫున పోరాడి రాజధానిని ఎక్కడికి తరలిపోకుండా ఇక్కడే ఉండేలా చేయాలని మేము అసైన్ రైతుల తరఫున కోరుకుంటున్నాం. ఇప్పుడు రోడ్డు మీదకి రాని ఆడవాళ్ళం, పిల్లలం ఈరోజు రోడ్డు మీద ఇంత ఎండలో విజయవాడ నుంచి చాలామంది వచ్చాం. కాబట్టి మీరు చెప్పినట్టు మీరు ఎలా చెప్తే అలా మా కార్యాచరణ ఉంటుంది. మాకు న్యాయం చేయాలి, మా పిల్లల్ని మీరే చూడాలి. న్యూస్ ఛానల్స్ చూడాలంటే కూడా భయమేస్తుంది సార్. మేము రాజధానికి భూములు ఇచ్చి న్యూస్ పెట్టాలంటే ఎవరొచ్చి ఏం మాట్లాడతారో, ఈరోజు మా పరిస్థితి ఏంటో అన్నట్లుంది సార్ ఈ రాజధాని ప్రాంత రైతులకి. మేము ఆడవాళ్ళం అయితే మరీ అనగోడని మాటలు అనిపించుకుంటున్నాం సార్. సోషల్ మీడియాలో కానీ పొలిటీషియన్స్తో కానీ ఎవరితో అయినా సరే అనగోడని మాటలు అనిపించుకుంటున్నాం సార్. మేము సంఘీభావం తెలుపుతున్నా కూడా ఒక్క ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా మాకు సంఘీభావం తెలుపడానికి రావట్లేదు. ఎందుకో మాకు అర్థం కావట్లేదు. మాకు పాత గుంటూరు నాయబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో ఈరోజు త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవం జరిగింది.
నాయి బ్రాహ్మణ సేవా సంఘం నేత సదాశివరావు ఆధ్వర్యాన జరిగిన ఈ మహోత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పాత గుంటూరు కమ్యూనిటీ హాల్ నుండి ప్రారంభమైన శ్రీ త్యాగరాజస్వామి ఊరేగింపు తప్పెట్లు డోళ్లు నాదస్వరాల మధ్యగా గంగారమ్మ గుడి వరకు సాగింది. అనంతరం త్యాగరాజస్వామికి పూజలు నాదస్వర కచేరీ నిర్వహించారు. 23/12/2019 ఆరాధన మహోత్సవం ఇది. అయితే త్యాగరాజస్వామి పూజా కార్యక్రమం ఊరేగింపు సాయంత్రం తమిళనాడు నాదస్వర కచేరీ అది జరుపుతున్నాం. గుంటూరు నాయబ్రాహ్మ సంఘం ఉదయం ఊరేగింపు కార్యక్రమం పూజా కార్యక్రమం ఊరేగింపు కార్యక్రమం పటం ఊరేగింపు. గణిత శాస్త్ర పితామహులు రామానుజన్ జయంతి వేడుకలు కొత్తపేట ఇండియన్ స్పెల్లింగ్ స్కూల్లో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిన్న వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతి గంచిన గణిత శాస్త్రవేత్తగా రాణించారని వక్తలు తెలిపారు. The compound ratio of 2:3 and 4:9. This is the final question of this round. How many dozens make a grass? గుజ్జనగొండలో గ్యార్మీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. గుజ్జనగొండ ముస్లిం యువత ఆదరణలో మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు, కర్ర సాధన, కళాకారుల విన్యాసాలు, ప్రత్యేక ప్రార్థనల మధ్య జెండా పండుగ నిర్వహించారు. కార్యక్రమాన్ని నిర్వాహకులు బాబు, అల్లాబక్షు, అజీజ్ ఖాన్, సుభాని, బుడే తదితరులు పర్యవేక్షించారు. యునిడో ప్రతినిధులు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్తో భేటీ అయ్యారు. నగరంలో పర్యావరణ హిత ప్రణాళిక ప్రాజెక్టుల నిర్మాణ ఆవశ్యకత మదింపు చేశారు. లామ్ చలపతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వీవీఐటీ టెక్నోఫెస్ట్లో ప్రథమ విభాగంలో నిలిచారు. మెకానిజం విభాగంలో విద్యార్థులుగా నిలిచిన వీరిని ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3 రాజధానుల ప్రకటనపై ఆందోళనను ఉధృతం చేసిన రైతులు. వెలగపూడిలో దీక్షలకు మద్దతు తెలిపిన బీజేపీ. మందడంలో, కృష్ణాయపాలెంలో ధర్నా. తుళ్లూరులో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు. నా మీద కోపంతో రైతులకు అన్యాయం చేయవద్దు. అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగించాలని డిమాండ్. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న టీడీపీ శ్రేణులు. నగరంలో ర్యాలీ. అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని నిరూపిస్తారా? మంత్రి బుగ్గనకు సవాల్ విసిరిన టీడీపీ నేత పంచుమర్తి అనురాధ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.